అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనకి నవరస నటన సార్వభౌముడు శ్రీ కైకాల సత్యనారాయణ గారు పరమపదించడం మనకి చాలా బాధాకరమైన విషయం. సో ఆయన మృతికి సంతాపంగా ఒక 1 మినిట్ మనం మౌనం పాటిద్దాం. ఈరోజు విడుదలైన మా చిత్రం ధమాకా మేము అనుకున్నట్టుగానే పెద్ద హిట్ అయింది. సో ఈ విజయాన్ని మేము కైకాల సత్యనారాయణ గారికి అంకితం ఇస్తున్నాము. ఆయన డెఫినెట్గా తెలుగు సినిమాకి ఎంతో సేవ చేశారు. ఒక తెలుగు సినిమా ఇంత పెద్ద విజయం సాధించిందంటే ఆయన పైనుంచి డెఫినెట్గా ఆనందిస్తూ ఉంటారు. సో ఇంక సినిమా విషయానికి వస్తే మనం ముందు అనుకున్నట్టుగానే రవితేజ గారి పూర్తి ఎనర్జీ ఈ సినిమాలో బయటపడింది. అండ్ దానికి తగ్గట్టుగా శ్రీలీల అండ్ మా డైరెక్టర్ గారు, మా రైటర్ గారు అండ్ భీమ్స్ గారు వీళ్ళందరూ, కార్తీక్ గారు మా కెమెరా, అదన్నీ అద్భుతమైన పనితీరు వల్ల చాలా మంచి విజయం సాధించింది. ఈ నెవర్ బిఫోర్ కలెక్షన్స్ వస్తున్నాయి చాలా ఏరియాల నుంచి, అంటే అట్లీస్ట్ నైజామ్ నుంచి కూడా సింగిల్ థియేటర్స్లో హౌస్ఫుల్స్ అవి రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఒక కమర్షియల్ సినిమాకి ఏ రకమైన హిట్ రావాలో అలాంటి హిట్ వచ్చింది. చాలా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. అండ్ మేము ఓన్లీ బీసీ సెంటర్లకి ఇది టార్గెట్ చేసి తీసిన సినిమా కాబట్టి అక్కడ చాలా బాగుంటుంది అనుకున్నాం, కానీ అది మల్టీప్లెక్స్ల వరకు పాకింది. ఇందాకనే నేను బుక్ మై షోలో చూస్తుంటే ఆ మల్టీప్లెక్స్లు అన్నీ రెడ్ కలర్లో కనపడ్డాయి బుకింగ్స్. సో అది ఇంకా ఈ ఇంకా సెలవులు కాబట్టి ఈ సినిమా ఇంకా చాలా పెద్ద విజయం సాధిస్తుంది. రవితేజ గారి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్లో ఈ సినిమా కూడా డెఫినెట్గా ఉండే అవకాశం ఉంది అని చెప్పి మామూలు డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కాల్ చేసి చెప్తున్నారు. ప్రతి డిస్ట్రిబ్యూటర్ ఆంధ్రా నుంచి కానీ, నైజాము, సీడెడ్, ఇక్కడ మన బెంగళూరు, కర్ణాటక, తమిళనాడు అందరు డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేసి వాళ్ళందరూ చాలా చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ మాకు ఫుల్ కమిషన్ వర్కౌట్ అవుతుందండి అని చెప్పారు. సో ఇది డెఫినెట్గా చాలా పెద్ద హిట్, రవితేజ గారి కెరీర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్గా నిలుస్తుందని మాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ. Thank you for all the audience. We are very happy with the response and we are also very happy to ending the year with a hit, big blockbuster. Thank you. First of all, thank you everyone for making this our Dhamaka blockbuster hit. Today I went to the Sudarshan theater for the first time and the madness I have witnessed is like beyond my imagination. The way people are celebrating and the festival is kind of a festival, it's happening in the theater. So thank you so much, and if you haven't watched this film then you will be missing something big. So go and watch and enjoy this film, and once again thank you so much for making it blockbuster. Thank you so much. Munduga media mitrulandariki namaskaram, telugu prekshakulandariki cheetuletti namaskaram. 27 ga nenu kantunna kala ee roju dhamaka tho teerindi. సో అలాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చినందుకు మీకు జన్మాంతరం నిలబడి ఉంటామండి. అండ్ రవితేజ సార్ కావచ్చు, ప్రసన్న గారు, త్రినాథ్ సార్, వివేక్ సార్, విశ్వప్రసాద్ సార్, అభిషేక్ సార్, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్లతో కలిసి పనిచేసే అవకాశం రావడంతో పాటు ఇలాంటి ఒక పెద్ద సక్సెస్లో నేను ఒక భాగస్వామి కావడం అనేది నిజంగా చాలా పెద్ద విషయంగా, చాలా పెద్ద అదృష్టంగా భావిస్తున్నాను. అందరికీ మనస్ఫూర్తిగా మరొక్కసారి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ముందుగా తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్, అండ్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఫస్ట్ మా అవుట్పుట్ ఇచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు ప్రతీది జనంకి దగ్గరికి తీసుకెళ్ళడానికి మీడియా అన్ని రకాలుగా, ప్రింట్ కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, సోషల్ మీడియా కానీ అన్ని, అంటే వాళ్ళ సొంత సినిమా భుజాన్ని వేసుకున్నట్టు వేసుకుని ఇంత దూరం తీసుకొచ్చారు. సో మీ ఎఫర్టే ఈరోజు ఓపెనింగ్ అంతా. మా కష్టానికి ఫస్ట్ ఎఫర్ట్, నేను ఫస్ట్ క్రెడిట్ జనం రావడానికి మీరే రీజన్. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముందు మరి ముఖ్యంగా రవితేజ గారికి, నన్ను, త్రినాథ్ గారిని, మా ఇద్దరిని నమ్మి ఈ సినిమా మాకు ఇచ్చారు. ఆయనకి మేము తిరిగి ఇవ్వగలిగింది ఒక మంచి సక్సెస్ మాత్రమే, అది ఇప్పుడు ఇచ్చాం అనుకుంటున్నాం. ఆయన ఇచ్చాం కరెక్ట్గా చెప్పాలంటే, హీరో గారు అందరూ హ్యాపీగా ఉన్నామండి. హ్యాపీ అంటే 3 ఇయర్స్ ఈ సినిమా మీద ట్రావెల్ అవుతూ ఎంత, అంటే నేనంటే
ఒక రకంగా చెప్పాలంటే లోపల ఎగ్జాస్ట్ అయిపోయాం. 3 ఇయర్స్ లాంగ్ వర్కింగ్ టైంలో నుంచి అంటే ఏది బాగుంది ఏది బాగలేదు ఏది వెళ్తుంది ఏది వెళ్తుందో కూడా కాన్షియస్లోంచి పోయి అంత ఎక్కువ ట్రావెల్ చేసాం ఈ సినిమాతో. కానీ ఇప్పుడు ఫైనల్గా థియేటర్లోకి వచ్చి చూస్తే ప్రతి మాటకి ప్రతి సాంగ్కి ప్రతి దానికి మాస్ యుఫోరియా అంటే ఏంటో నాకు ఒక అతను మెసేజ్ చేశాడు. కంపేర్ చేయట్లేదు కానీ ట్రిపుల్ ఆర్ తర్వాత అంత అరుస్తూ చూసిన సినిమా ఇదే. ఆ సినిమాకి మా కంపారిజన్ డెఫినెట్గా లేదు కానీ అంత చీరప్ అవుతూ చూసిన సినిమా ఈ దాని తర్వాత ఇదే అని చెప్తే విపరీతంగా హ్యాపీగా ఉంది. అండ్ ఏ సినిమాకైనా కూడా హీరో తీసుకెళ్ళిపోయాడు లేకపోతే డైరెక్టర్ తీసుకెళ్ళిపోయారు రైటర్ తీసుకెళ్ళిపోయారు ఎవరో ఒకళ్ళిద్దరు క్రియేట్ వస్తుంది. కానీ ఈ సినిమా నేను ఖచ్చితంగా చెప్పగలను హీరో గారు హీరోయిన్ నో రావు రమేష్ ఆది గారు నేను రైటర్గా భీమ్స్ మ్యూజిక్ కానీ త్రినాథరావు గారు డైరెక్షన్ కానీ అందరూ కలిసి ఇచ్చిన ఎఫర్ట్కి అంటే ఎవరి పేరు తక్కువ చెప్పలేం అంటే అందరూ ఒకళ్ళ నుంచి ఒకళ్ళు దా నువ్వు అంత ఇచ్చావా రా నేను ఎంత ఇస్తా అన్నట్టు అందరూ ఎవరి బెస్ట్ వాళ్ళు ఇచ్చారు. సో ఈరోజు దాని తాలూకు రియాక్షన్ చూస్తున్నాం. ఆదిలాబాద్లో స్క్రీన్ చిరిగిపోయి సెకండ్ హాఫ్ ఆపేశారంట. సో ఇలా ఎన్నో సెకండ్ హాఫ్లు ఆగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. అండ్ ఫ్యాన్స్ కానీ వీళ్ళు కానీ నేను షో అయిపోయిన తర్వాత కానీ అందరూ అంటే అన్ని రకాల ప్లేస్ నుంచి ఈస్ట్ గోదావరి నుంచి కానీ నేను పుట్టి పెరిగిన మచిలీపట్నం నుంచి కానీ సగం డైలాగులు వినపడలేదు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం నేను లైఫ్లో అక్కడక్కడ వినడం తప్ప 5 పాటలకి థియేటర్లో స్క్రీన్ దగ్గరికి వెళ్ళి డ్యాన్స్ చేస్తున్నారు అందరూ. డ్యాన్సులు నా దగ్గర మా దగ్గర అన్ని వీడియోస్ ఉన్నాయి అన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నాం మేము. నాకు థియేటర్ దగ్గర స్క్రీన్ దగ్గరికి వెళ్ళి డ్యాన్స్ చేస్తుంటే ఇక అంటే ఇంకొక ఫ్రెండ్ నాకు ఒక మెసేజ్ పెట్టాడు సిల్వర్ స్క్రీన్ మ్యాజిక్ లేదా సిల్వర్ స్క్రీన్కి ఉండే ఒక ఇఫోరియాని మళ్ళీ మీ సినిమాతో తీసుకొచ్చారు అందరూ అంత చీరప్పై పేపర్స్ త్రినాథ్ గారి పిలుపుని అందుకొని అందరూ కాగితం కట్టలతో అక్కడికి వచ్చారు. సార్ మీ పిలుపుకి పొలిటీషియన్స్ ఇస్తే పిలుపు ఓట్లు గుద్దినట్టు గుద్దిరి వాళ్ళ మొత్తం అక్కడ. అండ్ ఇంత పెద్ద సక్సెస్ మాకు ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ముందుగా పీపుల్స్ మీడియా వాళ్ళకి మాకు ఇలాంటి సినిమా రాసి చేసే ఒక మంచి ప్లాట్ఫామ్ను క్రియేట్ చేసి మాకు ఒక అవకాశం ఇచ్చినందుకు పీపుల్స్ మీడియా వివేక్ గారికి విశ్వప్రసాద్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అండ్ అందరు ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. ఈ సినిమా సక్సెస్ మాకు అవసరం అండ్ ఇప్పుడు దాన్ని మేము గుండెల్లో పెట్టుకుని చూసుకునే అంత మంచి సక్సెస్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీడియా వాళ్ళకి ప్రెస్ వాళ్ళకి అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఉదయాన్నే లేవగానే కైకాల సత్యనారాయణ గారు ఇక లేరు అన్న వార్త వినగానే ఒక్కసారిగా గుండె అంతా చాలా బరువెక్కువైపోయింది. ఎందుకంటే నేను ఇష్టపడే నటుల్లో ఆయన కూడా ఒకరు. ఆయన సీరియస్ విలనే కాదు, ఆయన బెస్ట్ కమెడియన్, బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అన్నింటిలో కూడా అంటే బెస్ట్ నటుడు. వీటన్నిటితో ఒక సూపర్ ప్యాక్ చేస్తే ఆయన కైకాల సత్యనారాయణ గారు. ఈరోజు అంటే నాకు ఆయనతో వర్క్ చేసే అవకాశం రానందుకు నేను చాలా బాధపడుతున్నాను. సో ఆయన కోల్పోయినందుకు కూడా నేను చాలా బాధపడుతున్నాను. ఇందాకలు మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు ఈ ధమాకా విజయాన్ని సత్యనారాయణ గారికి అంకితం చేస్తున్నామని చెప్పారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఫస్ట్ పీపుల్ మీడియా ప్రొడ్యూసర్స్కి ఇది ఈ విజయాన్ని ఆయనకి అంకితం చేసినందుకు నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఇకపోతే ధమాకా మొన్నటి వరకు ప్రతి ఇంటర్వ్యూలో అడిగిన ఒక కామన్ క్వశ్చన్, 2.5-3 ఏళ్ళు ఎందుకు వచ్చింది నీ గ్యాప్ అని. ఇది ఎక్కడ గోల్రా బాబు, దానికి ఆన్సర్ చెప్పలేకపోయేవాని. ఈరోజు ఈ విజయమే దానికి ఆన్సర్. 2.5 సంవత్సరాల గ్యాప్కి 2.5 గంటల సినిమా సమాధానం చెప్పింది. అది అందుకు గ్యాప్ వచ్చింది, అంతకుమించి పెద్దగా గ్యాన్ వేరే కారణాలు ఏమీ లేవు. అండ్ అట్ ద సేమ్ టైం చాలా రోజుల తర్వాత ఈరోజు మా బ్లాక్ టికెట్స్ అమ్ముతున్నారు థియేటర్స్లో. ఆన్లైన్ వచ్చిన తర్వాత ఈ బ్లాక్ టికెట్స్ సిస్టమ్ పాపం పడిపోయింది. అలాంటిది మళ్ళీ బ్లాక్ టికెట్స్ మళ్ళీ అమ్ముతున్నారని ఇందాకలు ఎవరో చెప్తుంటే అబ్బో వలే బాగుంది ఛానల్కి వినం ఈ సౌండింగ్ అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. పోతే థియేటర్లో అయితే నిజంగా ఆదిలాబాద్లో స్క్రీన్ చెదిగిపోయిందంట. ఇంకా అది ఎప్పుడైతే అక్కడ స్క్రీన్ చెదిగిపోయింది అన్నారో అన్ని థియేటర్లు అలర్ట్ అయిపోయి స్క్రీన్ చుట్టూ మనుషులను పెట్టారు. సుదర్శన్ థియేటర్కి ఇందాక నేను వెళ్తే మొత్తం కర్రలు పట్టుకొని కూర్చున్నారు స్క్రీన్ చుట్టూనే. ఇలాగా మా ఊర్లో రికార్డింగ్ డ్యాన్స్లు అవుతున్నప్పుడు ఏం చేస్తారంటే ఎవరైనా స్టేజ్ ఎక్కేస్తారని స్టేజ్కి 4 పక్కలైనా కర్రలు పట్టుకొని 4 మనుషులు నించుంటారు. అలాగే ఈరోజు సుదర్శన్ థియేటర్లు అదేంటది స్క్రీన్ ఎక్కడ చింపేస్తారా అని చెప్పి దాని చుట్టూ 10 మంది మనుషులు నించోబెట్టారు. సో అంత ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్లో. చాలా డైలాగ్స్ కానీ సాంగ్స్ కానీ డ్యాన్స్ కానీ ప్రతి దానికి ఎంజాయ్ చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే రవితేజ గారి ఎనర్జీకి డబుల్ ఎనర్జీతో
థియేటర్లో ఎంజాయ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మిగిలిన ఆర్టిస్టులు వచ్చినప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. చాలామంది ఆర్టిస్ట్ అయితే మా శ్రీలీలకి, చాలామంది ఆడియన్స్ శ్రీలీలకి బిగ్ ఫ్యాన్స్ అయిపోయారు. సో ఎనీహౌ అంటే చాలా గట్టిగా అరిచి ఈ సక్సెస్ని షేర్ చేసుకోవాలని ఉంది, కానీ బట్ ఎక్కడో తెలియని గుండెల్లో సత్యనారాయణ గారు లేదు అన్న విషయం బాగా కలిచి వేస్తుంది నన్ను. సో అందుకే డెఫినెట్గా కొంచెం టైం పడుతుంది, కానీ బట్ అరుస్తా, అరిచి ఈ సక్సెస్ని నేను షేర్ చేసుకుంటా. బట్ ఎంత పెద్ద సక్సెస్ ఇచ్చినా ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా పేరు పేరున నేను నా తరపున, మా ధమాకా టీం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Kalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.